ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టార్ట్ చేయి పల్లవి. హలో వెంకట్. చెప్పు బ్రో. మాట్లాడాలి. హలో పల్లవి గారు. చెప్పు. మీ వాయిస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. నేను ఎప్పటి నుంచో చూస్తున్నానండి మీ లైవ్ స్ట్రీమ్స్. బాగా చేస్తున్నారు. అవునా? ఓకే ఓకే. ఫాలో అవుతున్నావా? అవుతున్నానండి. మీకు ఒకటి చెప్పాలనిపిస్తుందండి. ఏంటి? చెప్తే మీరేం ఫీల్ కావాలంటే చెప్తా. మరి ఫీల్ అయింది అయితే చెప్పకు, ఫీల్ కింద అయితే చెప్పు. మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు, అడగండి సార్. మీకు ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తుందండి. ఏంటి? ఆ డైలాగ్ లోనే మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నా. చెప్పు. నిన్నే తలచుకుంటుంది, నీ ఊహలోనే జీవిస్తుంది, నువ్వే ఊపిరి అంటుంది నా మనసు. నీ పేరు వింటే చాలు, నా మనసు నా మాట వినదు. అప్పుడు కవితే. అవునండి. బాగుంది. మీరంటే చాలా ఇష్టమా అండి? ఇదెక్కడ మాసు? దిస్ ఇస్ టూ మచ్. అరే వెంకట్, నీ ఫ్రెండ్ అండి. తిను ఎప్పుడు నుంచో నిన్ను యాడ్ చేయమంటున్నాడు నువ్వు ఉన్నప్పుడు. అవునండి. నీకు నేను పెద్ద ఫ్యాన్ అండి. నీకోసం వెంకట్ గారిని రోజు అడుగుతున్నా. మా బాబు తినేస్తాడు తెలుసా డైలీ. సగం పాట అయిపోయింది అయితే. ఎక్స్క్యూజ్ మీ, నీ తలకి సగం పాట తినేసాడా? అవును, మొత్తం వెనకాలేం లేదు, మొత్తం పీకేయాడు. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నానండి మీతో మాట్లాడడానికి. చెప్పు, ఏం మాట్లాడాలి? ఐ లవ్ యూ అండి. ఏమిటండి మీరు మాట్లాడేది? అబ్బా ఇదే ఇప్పుడు. ఇది మీరు యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమ్స్ స్టార్ట్ చేసిన పర్సన్ అండి. మిమ్మల్ని చూస్తున్న పర్సన్. ఎప్పుడు చూసావు? మీ ఫస్ట్ లైవ్ లో. నీ ఫేస్ లైవ్ పెట్టలేదు. ఏంటండి మీ లైవ్ లో మీ వాయిస్ ఇంటూ ఇంటూ అలా అలా పడిపోయా? ఎప్పుడు పడిపోయానో నాకే తెలియదు. అయ్యో డబ్బులేమని తగలయా? అమ్మాయి బంగారం రా, మావాడున్నాడే దొంగ. కొంచెం ఎక్కడ తగిలింది? చిన్న మెదడా? నా మనసుకి అండి. ఎట్లా పడి బోర్లో పడినావా? మరి బోర్లో పడితే తగులుతుంది. హెల్మెట్ తలకైనా ఒంటికి కూడా పెట్టుకోవాలి. హెల్మెట్ తలకైనా ఒంటికి కూడా పెట్టుకోవాలి, లేకుంటే ఇట్లా మనసులకే పడతాయి రాడ్లు. యాక్చువల్లీ బై ఎనీ ఛాన్స్ మీరు ఏమైనా బ్యాంక్ లో పనిచేస్తారా? బ్యాంక్ లోనా? మరి నిన్ను చూడగానే నాకు ఇంట్రెస్ట్ ఎందుకు పెరిగింది? అమ్మో పెద్ద దగ్గర స్కెచ్. పెద్ద స్కెచ్. యాక్చువల్లీ మీకు చాక్లెట్ అంటే ఇష్టమా? ఇష్టమే. హాయ్, మై నేమ్ ఇస్ హాట్ చాక్లెట్. ఇదేంటి ఆర్కేన్ పెట్టుకున్నావు మరి? అంతే అది. ఈ ప్రపంచంలో పూల కంటే అందమైనవి తెలియదు నాకు, అంతకన్నా అందమైన నిన్ను చూసేవారు. అదే ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు చెప్పు. చూసానండి. మీరు మీరు రోజు నా డ్రీమ్ లోకి వస్తారు కదా? డ్రీమ్ లో దెయ్యం ఏమైనా వస్తుందేమో. ఏంటి డ్రీమ్కి దెయ్యం ఏమైనా వస్తుందేమో? నేను అనుకుంటున్నారు. అవునండి, మీరే నా దయ్యము, మీరే నా దాని ఏమంటారు దేవకన్య, అన్ని మీరే. ఇంకేదన్నా దాక్షస్ అన్నావు కదా. సరేలే గేమ్ ఆడదామా? సోదాపి. మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదండి, ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. పిచ్చి అంటారు దాన్ని. పిచ్చి కాదండి, ఇది ప్రేమ. సరిపోయింది. ఏ ఊరిది? జాబిలి నీవని, వెన్నెలని ప్రేమని తలచి వేచి చూస్తున్నాను. నువ్వు వస్తావని, రావని, రాలేవని చూసే నా కనులకు తెలిసిన, నీకై వేచి చూసే నా మనసుకు తెలియదు. సార్, ఏంటి సార్ అది? అమ్మో నువ్వు పెద్ద కవి.
లేదండి, నేను ఎవరికి చెప్పలేదండి ఇప్పటి వరకు, మీకే ఫస్ట్ టైం చెప్తున్నా. చాలా చూసాం ఇట్లాంటివి, చాలా చాలా చూసినట్టుంటారు కానీ నాలాంటి పని చూడలేదు కదండి. ఏంటో అంత స్పెషల్? నిన్ను చూడకుండా కొన్ని గంటలు ఉండగలనేమో, నీతో మాట్లాడకుండా కొన్ని నిమిషాలు ఉండగలనేమో, కానీ నిన్ను తలుచుకోకుండా మాత్రం ఒక్క క్షణం కూడా ఉండలేను. నువ్వు అంటే నాకు అంత ఇష్టం తెలుసా. ఈ పులిహోర గలందరికీ ఇది బాగా బాగుంటుంది. ఇది వీడియో పెడతాను యూట్యూబ్ లో. ఈ కవితలు ఏవో బాగున్నట్టుకున్నాయి, సింక్ అవుతాయి మీకు, బాగా నేర్చుకుంటారు. అంటే ఇట్లా కవితలు పెడితే అమ్మాయిలు పడిపోతారు, బట్ నేనైతే పడనలేదు. మీరంటే చాలా ఇష్టం అండి. అవునండి అవునండి. ఎందుకో వాయిస్ పెట్టేసి లవ్ చేసేస్తారండి చూడకుండా, ఏం తెలియకుండా. మీ వాయిస్ అంతా స్వీట్ గా ఉంది కదండి, మీరు కూడా అంతే స్వీట్ గా ఉంటారని. ఉండకపోతే సరే అండి, ఎలా ఉన్నా పర్వాలేదు. మీరు రోజు నా డ్రీమ్ లో వస్తారు కదండి, మస్తు ఉంటారు మీరు. ఏంటండి అంత మాట అనేసారు? మరి బాగా కలుపుతున్నావుగా. పులిహార పులిహార అంటే అండి, పులిహార ఇది ప్రేమ అండి, మనసులోంచి వస్తుంది. ఫీల్ అంటో. అవునండి, నువ్వు పరిచయం అయ్యే వరకు తెలియదు ప్రేమ అంటే ఇంత బాగుంటుందని. తర్వాత తెలుస్తుంది ఇంత చేది ఎందుకు ఉందని కూడా. ఏం కాదండి, కొంచెం చక్కెర వేస్తే అదే తీయగైతుంది. ఏంటి చేసేస్తావు? ఆయన చేసేస్తాడట. నీ చక్కెరలు బెల్లవేసిన చేదుగానే ఉంటుంది కొద్ది రోజులకి. మనకి లవ్ లివ్ సింక్ కావాలే గానీ ఇంకేదైనా చెప్పు, ఆడదాం. ప్రేమించడానికి కావాల్సింది మనసు, బ్రతకడానికి కావాల్సింది తోడు. ప్రేమించే మనసు నాకు ఉంది, తోడిచ్చే ప్రేమ నీకుందా? నాకు లేదు. లేదా? ఓన్లే నాకు ఉంది, నేనే నీకు తోడిస్తా. తోడు నీడు అన్ని నేనే నీకు తోడేసుకుని మధ్య తీసుకుని తాగేద్దాం. లేదు సమ్మర్ వస్తుంది, ఇట్లాంటి పులిహోర మాటలు ఆడక నాకు అస్సలు నచ్చదు. తోడు కాదండి. మరే తోడు? నాకు తెలియదు, నా తోడే. తోడు పెట్టేద్దాం పెరుగు పాలేసేసి. ఒకసారి మీరు ఓకే అన్నారంటే నాకంటే లక్కీ పర్సన్ ఇంకొవరు ఉండరండి. ఓకే అనకపోతే నీకంటే బ్యాడ్ పర్సన్ కూడా ఉండరా? నా అంత దురదృష్టవంతుడే ఉండడండి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశం? ఇప్పుడు ఎలా అయితే నిన్ను అంటాను కదా పాపం. నీ కవితలు ఏవో కొంచెం బాగున్నాయి, యూట్యూబ్ లో పెడదాం. యూట్యూబ్ ఏంటండి? అదే యూట్యూబ్ లో పెడదాం నీ వీడియో, నీ కవితలు. విడదీస్తున్నారా అండి? అవును, ఏం భయమా? నాకెందుకండి భయం? మరి ధైర్యం ఉందా? ఉందండి, ధైర్యం ఉంది కాబట్టి. పది మంది తెలుసుకుంటారు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచం గొప్పలు. మంచిదే కదా. వాళ్ళు పెద్ద ప్రతిసారి పులిహార ఏంటి ఇట్లా కవితలతో పడేయాలి. నా మనసు నీకోసం వెతుకుతుంది, నా మనసులో స్థానం నీకోసమే పరితపిస్తుంది, నువ్వే నా ప్రాణం. ఎన్నాళ్ళైనా ఎదురు చూడమంటుంది మీకోసం. అసలు అలా పండైపోయి ముద్దైపోయి ముసలైపోయింది. మీరు ఓకే అనే వరకు నేను వెయిట్ చేస్తూనే ఉంటా. నమస్కారం. ఇలా కూడా ప్రపోజల్ చేస్తారు కవితలు పెట్టేసి? కవితలైనా ఏదైనా మనసులోంచి వచ్చేది అంతా ప్రేమే అండి. అవునండి అవునండి. ప్రేమ మర్చాక దాచుకోండి, మీకు పర్ఫెక్ట్ అమ్మాయి వస్తుంది అప్పుడు చెప్పండి. నాకు పర్ఫెక్ట్ అయిన వారు మీరే అండి.
పెద్ద స్కెచ్ చేసావు. నేను నచ్చినప్పుడు రీజన్ చెప్తావు, నువ్వు నచ్చడానికి నాకు రీజన్స్ ఉండాలి కదా. ఎందుకు నచ్చట్లేదు ఒక్క రీజన్ చెప్పండి. నచ్చరు ఇంకా అబ్బాయిలు అంటే నచ్చరు, ఇంకేంటి రీజన్స్? మనం సోలో కింగ్ లో సోలో ఉంటాం. సోలోనా? అంటే మీకు మీరు ఎవరిని లవ్ చేయరా అండి? చేయను. ఎందుకండి అంత మాట అనేస్తారు? నా హృదయం పగులుతుందా అండి మీరు అట్లా మాట్లాడితే? మీరు అంత హార్ష్గా మాట్లాడకండి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. పగిలిపోతే కుట్టించుకో, అతికించుకో. ఇంకా అండి తిన్నారా అండి? మీరేం తిన్నట్లేదు, ఏదైనా తినొచ్చు కదా. లేదండి, పెడతారా? పెడతానండి. రమ్మంటారా? వదిలేమ్మా, నేను తింటా. ఇంకా అండి? ఇంకేం లేదు, మీరు రెడీ కుట్టిస్తే మనం ఆడుకుందాం చక్కగా. ఈ ఆపే పులిహోర స్టార్ట్ చేయనా? ఆగండి కొద్దిసేపు, మాట్లాడుతున్నాం కదా అండి. ఎంతసేపు మాట్లాడతావు, సరిపోద్దులే. వెంకట్, హలో. హలో. సరే నీ ఫ్రెండ్ తేడాగా ఉన్నాడు, నేను ఆ కవితలు ఏవో బాగున్నా వీడియో పెట్టుకుంటా కానీ ఇంకా నేను వెళ్ళిపోతా. బాయ్ బాయ్ బాయ్. గైస్ ఇది జస్ట్ ఫర్ ఫన్ అనమాట, ఏం లేదు. అబ్బాయి కొంచెం లైట్గా కవితలు అదేది పెట్టేసేదో మనకి ఇంప్రెస్ చేయాలని చూసాడు, కానీ మనం వర్కౌట్ అవ్వదులే. సో మీకు నచ్చుతుందని ఈ వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. చాలామంది నేర్చుకోండి కవితలు. సో ఎంతమందికి కవితలు వచ్చాయనేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటేనే మేము ముందుకు తీసుకొచ్చాను. ఇలాంటివి కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.